తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. కరోనా సమయంలో తన సేవలతో రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన సీతక్క ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీతక్క అసలు పేరు అనసూయ ధన్సరి, కానీ మనందరికీ సీతక్కగా సుపరిచితం. రాష్ట్రవ్యాప్తంగా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతూ నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధికి పాటుపడుతుంటారు. అందుకే ఆమెను పేద ప్రజల పెన్నిధి అంటుంటారు. కరోనా సమయంలో సీతక్క ప్రాణాలకు తెగించి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి కావాల్సిన సరుకులు స్వయంగా అందించారు. అప్పట్లో సీతక్క చూపించిన తెగువ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించింది. ఒక సామాన్య మహిళ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి నేడు ఒక మంత్రి స్థాయికి ఎదిగారు. సీతక్క వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జులై 9, 1971లో సీతక్క జన్మించారు. తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండో సంతానం. సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఒక సెంటిమెంట్ గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలుపెట్టిన ఆమె జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చారు. గిరిజనులపై అటవీ అధికారుల దాష్టికం, ఆదివాసులపై రాజకీయ నాయకులు వారికి సహకరిస్తున్న పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క కన్నెర్ర చేశారు. భూస్వాములు, రాజకీయ నేతలు వారికి తొత్తులుగా వ్యవహరించిన పోలీసుల ఆగడాలను ఎదుర్కోవాలంటే పోరాటం ఒక్కటే మార్గమని ఆమె 1988లో అడవి బాట పట్టారు. అప్పుడు సీతక్క వయసు 14 ఏళ్ళు, 10వ తరగతి చదువుతున్నారు. నక్సల్స్లో చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలని తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అనగారిన ప్రజల్లో చైతన్యం కోసం 15 ఏళ్లుగా పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. తన బావ శ్రీరాముణ్ణి పెళ్లి చేసుకొని తన పేరు సీతక్కగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996లో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అప్పట్లో ఆమెకు పోలీస్, రాజకీయ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగినిగా చేరి చదువును కొనసాగించారు. నెలవారీ జీతం తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎల్ఎల్బి పూర్తి చేశారు సీతక్క. ప్రజాసేవ చేయాలనే ఆమె ఆకాంక్ష రాజకీయాల వైపు దృష్టి మళ్ళేలా చేసింది. 2004 అసెంబ్లీ బరిలో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా ధన్సరి అనసూయ అలియా సీతక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే అయిన తర్వాత సీతక్క పేద ప్రజల కష్టసుఖాల్లో స్వయంగా పాలు పంచుకున్నారు. కరోనా సమయంలో చాలామంది నేతలు ఇళ్లకే పరిమితమైతే సీతక్క తన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రభుత్వ సాయం లేకుండా తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ ఆహారం, నిత్యావసర వస్తువులను స్వయంగా అందజేశారు. ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేయాలని నిరూపించారు. అప్పట్లో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. 2017లో కాంగ్రెస్లో చేరిన ఆమె 2019లో ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సంచలన విజయం సాధించారు సీతక్క. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సీతక్కకు మంత్రి పదవి కేటాయించారు. దీంతో ములుగు నియోజకవర్గంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక సామాన్య మహిళ అయినా కూడా తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలపై స్పందించి వారి కోసమే చిన్నతనంలో పోరాటం మొదలుపెట్టారు. మావోయిస్టు జీవితం నుంచి లాయర్గా మారి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి సీతక్క జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.